ఉల్లిపాయ బాంబేస్తే పారిపోయే ఎంపీ కేసినేనని అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారని తెదేపా నేత బుద్ధా వెంకన్న మండిపడ్డారు. దివంగత దళిత నేత బాలయోగి ఆస్తులను నాని కొట్టేశారని ఆరోపించారు. కేసినేని నాని దెబ్బకు వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థులు పోటీ చేయడానికి భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. నీచ నికృష్టమైనటువంటి వ్యక్తి, అతను చేసిన చెడ్డ పనులు విజయవాడలో రాజకీయ పార్టీలో ఏ రాజకీయ నాయకుడు చేయనటువంటి చెడ్డ పనులు చేసి రాజకీయాల్లోకి వచ్చిన మరుక్షణం నుంచే బ్లాక్ మెయిలింగ్ మొదలుపెట్టాడు. 1996లో ఆ రోజు కంప్యూటర్లు లేవు, అలాగే ఇంత టెక్నాలజీ లేదు. ఒక ఫైనాన్స్ కంపెనీ మేనేజర్ని కుమ్మక్కి చేసుకొని ఇతను అలాగా దొంగ రసీదు బుక్కులు చేసి ప్రింట్ చేపించి మేనేజర్తో లాలుచిపడి ఆ రోజుల్లోనే కోట్ల రూపాయలు ఫైనాన్స్ కంపెనీకి ఎగనామం పెట్టినటువంటి ఏకైక వ్యక్తి విజయవాడలో ఏ బస్సు ఆండర్ దగ్గరికి వెళ్ళినా ఈ విషయం చెప్పాడు. కోవర్ట్నాని చేసిన పని అది. పండగలు వస్తాయి, కేసినేని ట్రావెల్స్లో 100 రూపాయలు ఉన్న టికెట్ 500 రూపాయలు కమ్మేవాడు. ఇది ఇతని క్యారెక్టర్. ఇక్కడ ఈ బిల్డప్ ఇచ్చే వాళ్ళకి బిల్డప్ ఎక్కువ విషయం తక్కువ. ఇగో ఉల్లిపాయ మెత్త పారిపోతాడు. వీళ్ళు పెద్ద పెద్ద మాటలు, వీళ్ళ సంగతి మాకు తెలుసు కదా, చూద్దాం రేపు ఎలక్షన్లో. జగన్మోహన్ రెడ్డి తాత వచ్చినా సరే విజయవాడలో తెలుగుదేశం వాడు ఇంటికి కూడా పీకలేరు ఎవడు.